ప్రభుత్వ మెడికల్ కళాశాల మెస్లకు టెండర్లు పిలవకుండా ప్రిన్సిపల్ ఇస్టార్ రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నేతలు మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన వారు వెంటనే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని అదనపు జాయింట్ కలెక్టర్ను కోరారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నేతలు ధర్నా చేపట్టారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్ ను కలిసిన వీరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెస్లకు టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ప్రిన్సిపల్ బయట వ్యక్తులకు మెస్లను కేటాయించడం వల్ల ఆహారంలో నాణ్యత కొరవడుతోందని రోగాల బారిన పడే అవకాశం ఉందంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు చేపట్టి టెండర్లు పిలిచేలా చూడాలని జేఏసీ నేత కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ అక్రమాలపై సిబిసిఏడిచే విచారణ జరిపించాలంటూ యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి యూనివర్సిటీ అక్రమాలకు నిలయంగా మారుతుందంటూ నిరసించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విక్రమసింహపురి యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ రిజిస్టార్ అవినీతికి పాల్పడుతున్నా అతనిపై చర్యలు తీసుకోవడం లేదంటూ నిరసించిన వీరు వెంటనే సిబిసిఐడిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు పొదలకూరు రోడ్డు చంద్రబాబు నగర్ కాలనీకి చెందిన పలువురు అర్జీ సమర్పించారు. కుల ధృవీకరణ పత్రం కొరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, ఆర్యకటిక అనే కులమే లేదని అధికారులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొదలకూరు రోడ్డులోని చంద్రబాబు నగర్ కాలనీకి చెందిన పలువురు గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కుల ధృవీకరణ పత్రం కొరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, ఆర్యకటిక అనే కులమే లేదని సంబంధిత అధికారులు చెప్పారని వారు వాపోయారు. తమ పిల్లల చదువుల కోసం కుల ధృవీకరణ పత్రం ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు. ఇప్పటికైనా తమకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు కోరారు. కొడవలూరు మండలంలో ఈ పాస్ విధానాన్ని రేషన్ డీలర్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మిషన్లు అప్పుడప్పుడు మొరాయిస్తుండటంతో సకాలంలో రేషన్ అందక ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఒక్కసారిగా మిషన్లన్నీ పనిచేయకపోవడంతో డీలర్లంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్కు ఇబ్బందని తెలియజేశారు. కొడవలూరు మండలంలో ఈ పాస్ మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో పనిచేయని మిషన్లను చేతపట్టుకుని 19 మంది రేషన్ డీలర్లు మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ పాస్ మిషన్లు అప్పుడప్పుడు మొరాయిస్తూ ఉండడంతో రేషన్ సరుకులు సకాలంలో ఇవ్వలేకపోతున్నామని తెలిపిన డీలర్లు ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని, అక్టోబర్ నెలకు ఇంతవరకు రేషన్ ఇవ్వలేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారని డీలర్లు చెప్పారు. ఇదే విషయాన్ని మిషన్లు చేతపట్టుకుని వెళ్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వివరించిన వారు సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. దీంతో స్పందించిన తహసీల్దార్ వెంటనే మిషన్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ, ఈ పాస్ విధానంలో తలెత్తే సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతామని, ఎలాంటి ఇబ్బందులున్నా ప్రజలకు తమను సంప్రదించాలని సూచించారు. వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా పనిచేయాలని గూడూరు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఈదురు సుధాకర్ సూచించారు. క్లస్టర్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైద్యులు పనిచేయాలని గూడూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఈదురు సుధాకర్ సూచించారు. గూడూరులోని క్లస్టర్ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డివిజన్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయని, వైద్యులు గ్రామాల్లో పర్యటించి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు వైద్యాన్ని అందజేయాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రజలు డెంగీ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందులో భాగంగా జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న మలేరియా, ఫైలేరియా విభాగం అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నెల్లూరు 19వ డివిజన్ సర్వేపల్లి కాలువ కట్టపై నివాసం ఉండే గృహాల్లో మలేరియా, ఫైలేరియా విభాగం అధికారులు స్థానిక కార్పొరేటర్ సునీత ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందన్న సమాచారంతో వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో సర్వేలు చేపట్టిన వారు నీటి నిల్వలను తొలగించి జ్వరాలతో బాధపడుతున్న వారి వద్ద రక్త నమూనాలను సేకరించారు. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడమే కాక పరిసరాలను శుభ్రపరుచుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని వీరు సూచించారు. అటు స్థానిక కార్పొరేటర్ సునీత కూడా తగిన జాగ్రత్తలు పాటించి వ్యాధులకు దూరం కావాలని చెప్పారు. ఇటీవల కాలంలో వర్షాలు పడిన కారణంగా దోమలు ఎక్కువగా ఉన్నాయి. వర్షపు నీరు ఇళ్లలో స్టాకు, పాత్రల్లో స్టాక్ ఉండకుండా ఈ డివిజన్లో అందరూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా, డెంగ్యూ మలేరియా అలాంటివి ఏమీ రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వివేకానంద పాఠశాల విద్యార్థులకు కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు అందాలను పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏసీ నగర్లోని శ్రీ వివేకానంద పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 500 మంది విద్యార్థులకు వైద్యులు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 100 మంది విద్యార్థులకు దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించగా వారందరికీ లయన్స్ క్లబ్ నిర్వాహకులు కళ్ళజోళ్లను ఏ విటమిన్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోట నాగరాజు, ప్రవీణ్ శంకర్, హజరత్ బాబు, ఎల్ఎం మందయ్య తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి అవి ఇంకా పెరిగి పెద్దవాళ్ళై ఆ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ పోయేదాన్ని నివారించడానికి లయన్స్ క్లబ్ ముందుకొచ్చి ఈ రోజున అన్ని పాఠశాలల్లో ఈ యొక్క ఐ టెస్ట్ చేయించి వాళ్ళకి టెస్ట్లు చేయించి అర్థాలు తెచ్చుకోమని చెప్పడమే కాకుండా ఒక మంచి ఆలోచనతోటి ఆ పిల్లలందరూ కూడా అర్థాలు వెంట అర్థాలు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి లయన్స్ క్లబ్ వారికి ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద తన ఛాంబర్లో మేయర్ అబ్దుల్ అజీజ్ కమిషనర్ ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్ష జరిపారు. ప్రధానంగా డెంగీ వ్యాధిపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించిన ఆయన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ ప్రభుత్వం నుంచి డెంగీ వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు ఉన్నవారంతా తమ స్థలాలను రోడ్డుకు సమానంగా చేసి నీరు నిల్వ ఉంచకుండా చేయాలని చెప్పిన మేయర్ స్పందించుకుంటే చర్యలు తప్పవని తెలిపారు. అటు గంబూజా చేపలను నీటిలో వదిలి వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఒకవేళ మీరు చేయకపోతే కార్పొరేషన్ వచ్చి దాన్ని ఎక్కువగా దానిపైన ఆ స్థలాన్ని దాంట్లో చేసి పెనాల్టీస్ కానీ ఎక్కువ వేయాల్సి వస్తుంది. కార్పొరేషన్ నుంచి ఏదైతే ఫాగింగ్ చేయాలో అది చేయిస్తున్నాము, ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాము. ఎక్కువగా కానీ ఆ ఫాగింగ్ చేస్తే ఆరోగ్యాలకు కానీ అంత మంచిది కాదు కాబట్టి 10 రోజులకు ఒకసారే దాన్ని కొట్టేయడం జరుగుతుంది. ఈ అన్నిటితో పాటు ఎక్కడైతే నీళ్లు స్టాగ్నెంట్ అయి ఉన్నాయో అక్కడ గంబూజా అని ఒక చేప ఉంది. ఎంటీ ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్స్ ఉన్నాయో అక్కడ ఆ యొక్క చేపల్ని కానీ వదలడం జరగద్ది. ఎందుకంటే ఆ చేప మెయిన్గా ఈ యొక్క లార్వా తిని బ్రతికే ఒక చేప అది. కాబట్టి దాన్ని కానీ ఇప్పుడు 2 రోజుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మేజర్గా వాటర్ స్టాగ్నెంట్ బాడీస్ ఉన్నాయో ఆ అన్నిట్లో కానీ వేయడం జరుగుతుంది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాధులకు దూరం కావాలని సూచించారు. నెల్లూరు నగరంలో చేపడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమ వివరాలను కమిషనర్ మూర్తి తెలియజేశారు. 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నగరంలో చేపడుతున్న ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వివరించారు. అలాగే గ్రీవెన్స్ లో స్వీకరించే అర్జీలన్నింటికీ పరిష్కారం చూపుతామని తెలిపారు. పొద్దున్న గాంధీనగర్ పార్క్ వెళ్ళొచ్చాము, ఇవాళ చిల్డ్రన్స్ పార్క్ లో కూడా జరిగింది. అలాగే మా ఆఫీసర్స్ అందరూ కూడా, అలాగే గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళ వాళ్ళ వార్డులో ఉండేటువంటి ఏరియాల్లో ఈ పార్క్స్ క్లీన్లీనెస్ అనేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు నాడు కమ్యూనిటీ టాయిలెట్స్, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ అవన్నింటినీ కూడా క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అట్లాగే 7వ తారీఖు నాడు ఈ డ్రైన్స్ అండ్ అలాగే 8వ తారీఖు నాడు ఈ రిమూవల్ ఆఫ్ పోస్టర్స్ అండ్ బ్యానర్స్, డిఫేస్మెంట్ ఆఫ్ వాల్స్ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఆ రోజున ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇందులో లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ఎంపోరియం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్తు ప్రదర్శనను జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. సంప్రదాయ హస్తకళలను ఆదరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రాచీన సంప్రదాయ హస్తకళలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో లేపాక్షి హస్తకళ ఎంపోరియం ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. మండపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన పరిశీలించారు. కలంకారి, పోచంపల్లి, మంగళగిరి, చీరాల, హైదరాబాద్, బెంగుళూరు, గుంటూరు తదితర చీరలతో పాటు కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, నిర్మల్, బ్లాక్ మెటల్ కొయ్యబొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెడ్షీట్స్ అండ్ మెటీరియల్స్, కుర్తాలు, ఖాదీ షర్ట్స్, జూట్ బ్యాగులు తదితర వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ హస్తకళలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నేత వస్తువులను వాడాలని సూచించారు. వివిధ రకాలైన మనకు హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఆర్టిసన్స్ తయారు చేసిన ఐటమ్స్ అన్నీ కూడా సేల్కున్నాయి. ఎంతో చక్కగా
మనకు ఈ కళాకారులు తయారు చేసిన ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. ఎంతో మనకు ట్రెడిషన్స్ మన ట్రెడిషన్స్ ఉట్టిపడేలా తయారు చేసిన వాటిని అందరూ ఈ లేపాక్షి ఎంపోరియం ఎగ్జిబిషన్కి అంతా బాగా జరగాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.